నమస్తే, స్పర్శ కార్యక్రమానికి స్వాగతం. మనలో శృంగారానికి సంబంధించి అనేక సందేహాలు ఉంటాయి. అటువంటి వాటికి శాస్త్రీయబద్ధంగా సలహాలు ఇచ్చేందుకు ప్రపంచ రికార్డు గ్రహీత యూరాలజిస్ట్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్, అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ కమ్మెల శ్రీధర్ గారు ప్రస్తుతం టీవీ స్టూడియోలో ఉన్నారు. సో ప్రేక్షకులు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి వాళ్ళ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. సో డాక్టర్ గారు, వెల్కమ్ టు అవర్ షో అండి. అయితే రీసెంట్గా మీరు యూరోప్లో ఒక ప్రపంచ స్థాయి వైద్య సదస్సుకు హాజరై వచ్చారు. సో ఆ సదస్సు విశేషాలు ఏమైనా చెప్తారా? ఇప్పుడు లాస్ట్ వీక్ జరిగినటువంటి లిస్బన్లో యూరోపియన్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ రిప్రొడక్షన్ అండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అత్యంత నిష్ణాతులైన రిప్రొడక్టివ్ స్పెషలిస్ట్ వచ్చారు. అయితే వచ్చిన దాని లోపల జనరల్గా ఫోకస్ ఎలా ఉంది ప్రపంచంలో, అంటే అల్ట్రాస్ట్రక్చర్గా ఇంట్రాసెల్యులర్ మైక్రోబయాలజికల్ ప్రొసీజర్స్ ఎలా ఉన్నాయి, వాటి ద్వారా జీవకణాల్లో ఉన్నటువంటి అంతర్గత భాగాల్ని స్టడీ చేసి తద్వారా ఫర్టిలైజేషన్ అంటే ఇంప్లాంటేషన్ కానీ ఫర్టిలైజేషన్ కానీ సంతానోత్పత్తికి అవసరమైన సున్నితమైనటువంటి కొత్త విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ విజువల్ చూడండి, ఇది జరిగింది లిస్బన్ పోర్చుగల్ లోపల. అయితే ఈ జరిగిన 4 రోజుల్లో కూడా ఎక్కువ ఫోకస్ ఎలా ఉంది అని అంటే సెల్యులర్ మైక్రోబయాలజీ అంటారండి, దానిలో ఉన్నటువంటి జీవరసాయన ప్రక్రియ ఎలా కనుక్కోవచ్చు, అంటే ప్రస్తుతం లోపల ఉన్నటువంటి జీవాన్ని ఎలా తెలుసుకుంటారు, అంటే ఇంటర్సెల్యులర్ ప్రోబ్స్ కొన్ని ఉన్నాయండి, ముఖ్యంగా డిఎన్ఏ ఎలా ఫ్రాగ్మెంట్ అవుతుంది, డిఎన్ఏని ఎలా రిపేర్ చేయొచ్చు, తద్వారా జైగోట్ని ఎలా తయారు చేయొచ్చు, పూర్ క్వాలిటీ ఉన్నటువంటి ఎగ్ ద్వారా కానీ స్పోన్ ద్వారా కానీ ఏ విధంగా మనం జైగోట్ తయారు చేయొచ్చు, ఇంప్లాంట్ పెంచవచ్చు, ఆ క్రమంలో జరిగినటువంటి డెలిబరేషన్ మేము కూడా పాల్గొనడం జరిగింది. అంటే మన దేశంలో కానీ ఏషియాలో ఉన్నటువంటి విషయాలు మేము తెలియజేయడం జరిగింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిజ్ఞానం మనకు అందుబాటులో తేవడానికి కానీ, మనలో సత్పాలు సంపాదించడానికి కానీ, ప్రజలకు ఉపయోగపడడానికి కానీ, ప్రజల అవగాహన పెంచడానికి కానీ ఎల్లప్పుడూ నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. ఓకే, అయితే డాక్టర్ కాలర్స్ రెడీగా ఉన్నారండి. ఫస్ట్ కాలర్ ప్రకాష్ గారు ఫోన్ చేస్తున్నారు పూణే నుంచి. హలో శ్రీధర్ గారు, డాక్టర్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మేము ఐవీఐ ప్లాన్ చేయమన్నారు సార్, 2 టైమ్స్ అవార్స్ అయింది మా మిస్సెస్ కి. ఓకే, సో ఒక ఐవీఐ చేశాక ఫస్ట్ ఒక సైకిల్ పోలికల్ స్టడీ చేశారు 1 మంత్, చేశాక సెకండ్ టైం చేశాక 8 mm ఇన్సైడ్ పెట్టి లైట్ థిన్ గా ఉంది అంటున్నారు సార్ మా మిస్సెస్ ఇంటర్మీడియట్. సో ఫర్దర్ దాని వల్ల ఏమైనా ప్రాబ్లం అయిద్దా ఏంటి ఒకసారి కనుక్కుందామని సార్. అసలు 2 టైమ్స్ అయిపోయింది అభాషణం, ఒకటి ఎక్టోపిక్, ఒకటి నార్మల్ అభాషణం. సరే, ఓకే. అసలు ఈ అబార్షన్ అవ్వడానికి కారణం వెతకాల్సి వస్తుందండి, ఎందుకంటే ఎక్టోపిక్ జెస్టేషన్ అంటే ట్యూబ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఫస్ట్ అయ్యే ఎందుకు చేస్తున్నారు అది కూడా ముఖ్యమండి. ఎందుకంటే ఎవరికైనా సరే సబ్ఫర్టిలిటీ అంటారు, కొద్దిగా కౌంట్ తక్కువ ఉంది అనుకుందాం, న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఇంట్లో రాదు కాబట్టి ఆ ఉన్న కణాలను బెస్ట్ కణాలు తీసుకొని భారీకి ఎక్కేయటం. ఇక్కడ విజువల్ చూడండి, గర్భసంచి, దీనిలో ఉన్నటువంటి లైనింగ్ లోపల ఇక్కడ పెడుతున్నాం, ఫండస్లో పెడుతున్నాం అండి. పురుషుడు విడుదల చేసేది ఈ భాగంలో సర్వైకల్ బ్యారియర్ ఒకటి ఉంటుంది, దానివల్ల అనేక స్పోమ్స్ ఈదలేకపోవచ్చు, దారులు చనిపోవచ్చు. కానీ ఈ ఏంటి అంటే దూరం తగ్గటం, దాన్ని హైపర్ యాక్టివేట్ చేయటం, న్యూట్రియంట్స్ కలపడం, ఆ విధంగా అయ్యని ఉపయోగపడుతుంటుంది. కానీ అభాషణ అయింది అని అంటే నిజంగా ప్రాబ్లమే అండి, ఎందుకంటే లైనింగ్ తక్కువగా అంటారు. ఇది చూడండి, ఇది యూట్రైన్ లైనింగ్, యూట్రైన్ లైనింగ్ యొక్క డాప్లర్ స్టడీ చేస్తారండి. దీనిలో ఉన్న ఫ్లో ఎలా ఉంది, కరెక్ట్గా లైనింగ్ ఉందా లేదా, 9 to 11 mm ఉంటే ట్రిపుల్ లైన్ అంటారు, అలా ఉందంటే అద్భుతమైన విషయం, ఇంప్లాంట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఒకసారి ఎక్టోపిక్ జెస్టేషన్ వచ్చింది అని అంటే వాళ్ళ ట్యూబ్స్లో సైనికే ఉన్నాయా, ట్యూబర్క్లోస్ ఏమైనా వచ్చిందా, దాన్ని ఏమైనా రిపేర్ చేయాలా చూస్తారు. ఎక్టోపిక్ జెస్టేషన్ అనే సైడ్న తొలగించారు అది కూడా చూసుకోవాలండి. ఉదాహరణకు ఆ సైడ్ ట్యూబ్ తీసేసి ఇంకో సైడ్ మాత్రం చేస్తుంటారు, అబార్షన్ పదే పదే టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే క్రోమోజోల్ టైపింగ్ ఏమైనా ఉందా, ఇందులో ఉన్నటువంటి జెనెటిక్ డిసీస్ ఏమైనా ట్రాన్స్మిట్ అవుతున్నాయా, ఇవి చూసినట్లయితే ముఖ్యంగా కొన్నిసార్లు టార్చ్ ఇన్ఫెక్షన్ ఉంటుందండి, స్త్రీ లోపల పెద్దగా ఇన్ఫెక్షన్స్ ఏం కనబడవు, కానీ వాళ్ళు మాత్రం ఈ లైనింగ్ దెబ్బ తినడం కానీ పిండం తయారైనా సరే పిండంలో ఉన్నటువంటి హార్ట్ తయారు కాకపోవడం అవన్నీ ఇప్పుడు జరుగుతాయి, అంటే ఫస్ట్ 6 weeks జరిగిపోతాయండి. కాబట్టి అబార్షన్ ఎప్పుడు అవుతుంది, విదిన్ 1 to 2 months అయిపోతుంది. ఆ టెస్టులు చేసుకొని లైనింగ్ బాగా తయారు కావడానికి ల్యూటియల్ సపోర్ట్ అంటారు, ప్రొజెస్టెరాన్ బేస్డ్గా ఉంటాయండి, రకరకాల టైప్స్ ఉన్నాయి, అంటే వెజైనల్ పెసరిస్ వచ్చినాయి, ట్యాబ్లెట్స్ వచ్చినాయి, ఇంజెక్షన్స్ వచ్చినాయి, తద్వారా లైనింగ్ బాగా ఉన్నప్పుడు అయ్యో అనేది మరింత సక్సెస్ రేట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ సంతోష్ కుమార్ ఫోన్ చేస్తున్నారు విజయనగరం నుంచి. హలో. హలో, నమస్తే సార్, నా పేరు సంతోష్ అండి, విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి డాక్టర్ గారు. చెప్పండి సంతోష్. నమస్తే డాక్టర్ గారు. సార్, నా ఏజ్ 28 ఇయర్స్ అండి. ఓకే. నా పెనిస్ సైజ్ చిన్నదిగా ఉందండి, చర్మం ముందుకు ఉంది, వెనక లాగితే వస్తుంది, లేకపోతే చర్మం ముందుగా ఉంటుంది, బ్యాక్ సైడ్ రావట్లేదు. మామూలు లాగితే వెనక వస్తుంది కానీ కొద్ది నొప్పి వేస్తుంది లాగినప్పుడు చర్మం వెనక లాగితే. మరి దీనికి క్యూర్ ఏంటి అండి, ఏం చేయాలి? పెనిస్ సైజ్ బాగా చిన్నదిగా ఉంది, చర్మం ముందుకు ఉంది, వెనక రావట్లేదు. సర్కంసిషన్ చెప్పారా మీకు? సర్కంసిషన్ సుంతి చేయాలని చెప్పారా మీకు ఎవరైనా డాక్టర్ చెప్పారా? సరే, పర్లేదు, నేను చెప్తున్నానండి. ఇక్కడ చూడండి, ఎవరికైనా స్కిన్ టైట్గా ఉంది అంటే ఒక 7% మేల్స్ అలా ఉంటుందండి. పుట్టినప్పుడు ఆల్మోస్ట్ 93% అబ్బాయిలందరూ కూడా టైట్గానే ఉంటుంది, అతుక్కునే ఉంటుంది, కానీ క్రమేపీ పెరుగుతున్న కొద్దీ స్వతహాగానే విడిపోతుంటుంది. ఎవరికైనా అలా టైట్గా ఉంటే దాన్నే ఫైమోస్ అంటారు. ఇది కాండం అండి, కాండం కంటే గ్లాన్స్ కొద్దిగా బల్బస్గా ఉంటుంది,
వెడల్పుగా ఉంటుంది, దీని షేప్ ఇలా ఎందుకు ఉంది అంటే ఈజీ పెనిట్రేషన్ కోసం ఉందండి. ఇంకో ముఖ్యమైన విషయం, కాండంలో ఉన్న గడితనం టిప్లో ఉండదండి, ఎందుకంటే స్పంజ్ క్యాప్గా ఉంటుంది కాబట్టి ఇరువురు కూడా కొద్ది ఆహ్లాదం కలిగించే విధంగా ఉంటుంది. దీనిలో ఉన్న చర్మం టైట్గా ఉంటే ఇక్కడ పగులు వస్తుంటాయి కాబట్టి నొప్పి వస్తుంటుంది, క్రాక్స్ వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. ఎవరికైనా సరే స్కిన్ కరెక్ట్గా ఉంది, ఇంటాక్ట్గా ఉంది అంటే ఇన్ఫెక్షన్స్ రావండి. ఏ పగులోంచైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వెళ్తుంటాయి. చిన్న సైజు టైట్నెస్ అనుకుందాం, మైల్డ్ ఫైమోసిస్ అలా ఉంటే దాన్ని కట్ చేస్తామండి, డార్సల్ స్లిట్ అంటారు. ఇలా చేయడం ద్వారా ఓపెన్ అవుతుంది, ఓపెన్ అయ్యి ఈ లోపల భాగాన్ని క్లీన్ చేసే అవకాశం ఇస్తుంది. అలా కాని పక్షంలో సర్కంషన్ చేస్తారండి. ఈ సర్కంషన్ లోపల ఏముంది అని అంటే ఇక్కడ ప్రిఫిషియల్ క్లిఫ్ట్ అని ఉంటుందండి, దీన్ని క్లియర్గా క్లీన్ చేసుకునే అవకాశం ఇస్తాం. అదనంగా ఉన్నటువంటి స్కిన్ తీసేస్తాం, ఎందుకంటే ఆ తేమ వల్లనే ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. మూత్రం ఎప్పుడైనా సరే ఫోర్స్కిన్ లోపల కనుక నిల్వ ఉంది రెండు చుక్కలంటే అదే మెల్లగా ఎల్లికడ స్పెగ్మత కలుస్తుంది, పీనల్ క్యాన్సర్ కారణమవుతుంది. ఈ సర్కంషన్ అవసరమే చేసేది, దానికంటే అదనంగా ఇంకేంటి కింద ఒక చిన్న తాళ్లా ఉంటుంది ఫ్రెండ్లో అని దాన్ని కూడా లెంగింగ్ చేసే ప్రొసీజర్ దీంతో కలపచ్చు, దాని ఫ్రెండ్లో ప్లాస్టిక్ అంటారు. ఈ రెండు కలిపి చేయడం అనేది చక్కగా ఎక్స్పర్ట్ సజెస్ట్ చేస్తారని, ఒకసారి చేస్తే లైఫ్ లాంగ్ బాగుంటుంది. ఇది నిర్లక్ష్యం చేశారనుకుందా ఏమవుతుంది అంటే పురుషులకు ఎక్కడ క్యాన్సర్ వస్తుంది అంటే ఇక్కడ కరోనా గ్లాండ్స్ అంటారు, ఈ భాగంలో క్యాన్సర్ వస్తుంది. ఈ భాగంలో స్వెగ్మా స్త్రీలో రాపిడి వల్ల స్త్రీలో గర్భసించక ముఖద్వారం క్యాన్సర్స్ వస్తాయి. ఇండియా లోపల సర్వికల్ క్యాన్సర్ కామనెస్ట్గా ఉందండి అన్ని క్యాన్సర్స్లో స్త్రీలో. ఎందుకు అని అంటే పురుషుల యొక్క పరిశుభ్రత లోపించడం లేక ఫైమోసిస్ ఇలాంటివి ఉన్నాయి నిర్లక్ష్యం చేయడం. కాబట్టి తప్పకుండా సర్జరీ చేయించండి, తద్వారా మీరు మీ భార్య యొక్క ఆరోగ్యాన్ని ఇన్షూర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ సతీష్ హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నారు. హలో హలో, నమస్తే సార్. సతీష్ గారు మాట్లాడండి, డాక్టర్ గారితో మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ నా పేరు సతీష్ అండి, హైదరాబాద్కి కాల్ చేస్తున్నాను. చెప్పండి సతీష్ గారు. హలో మాట్లాడేసాను ప్లీజ్. హలో సతీష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి, వినపడుతుంది డాక్టర్ గారికి. సార్ నా చిన్నప్పుడు హైడ్రోసిస్ చిన్న ఉండే సార్ నాది. ఓకే, అయితే అది పైన ఉండే ఆపరేషన్ చేసి కింద చేసిండ్రు. ఓకే, స్పెర్మ్ కౌంటింగ్ లేదు సార్. స్పెర్మ్ కౌంట్ లేదు. ఓకే, స్పెర్మ్ కౌంటింగ్ లేదు. సరే, దానికి రకరకాల టెస్ట్ చేస్తారండి, బయాప్సీ అని టెస్ట్ చేస్తారా? బయాప్సీ. హలో, అదే 9 ఇయర్స్ అయింది. ఓకే, అన్ని టెస్ట్ చేసినాము. ఓకే, అది డాక్టర్స్ ఏమంటారు అంటే నీళ్ళు వస్తుంది. అది సరే పర్లేదండి, నేను ఆన్సర్ ఇస్తున్నాను. ఇక్కడ విజువల్ చూడండి, ఎవరికైనా హైడ్రోసీల్ చేశారని చెప్తున్నారు లేక పైన నుండి తెచ్చిపెట్టారంటున్నారు, కావచ్చండి అలా. ఎందుకంటే జనరల్గా 2% ఆఫ్ బాయ్స్లో టెస్టిస్ రెండు కిందకి రావండి. టెస్టిస్ ఎక్కడ కింద ఉండాలండి? పొట్ట కంటే కింది భాగంలో, ఎందుకంటే పొట్ట ఉష్ణోగ్రత టెస్టిస్ని దెబ్బతీస్తుంది కాబట్టి పొట్టలో ఉన్న టెస్టిస్ వల్ల కౌంట్ 0 ఉంటుంది. బయటకు తెస్తే నార్మల్ కంట్రోల్ రావచ్చు. అయితే ఎప్పుడు పెట్టారు ఈ సర్జరీ, ఎప్పుడు చేశారు చాలా కీలకం అండి. ఎందుకంటే 2 ఇయర్స్ లోపు చేస్తే టెస్టిస్ బ్రతికిపోతుంది, కణాలు తల్లి కణాలు బ్రతికుంటాయి. కానీ 10 ఇయర్స్కో 15 ఇయర్స్కో ఎప్పుడు చూస్తే అప్పుడు చేశారు అంటే అప్పటికల్లా టెస్టిస్ నశించిపోయి ఉంటుందండి. కాబట్టి అలా చేసిన సర్జరీ వ్యర్థం కావచ్చు. మరి ఎందుకు చేస్తున్నారు 15 సంవత్సరాలు? అది కూడా ఆన్సర్ ఇస్తాను. టెస్టిస్ కింద ఉంటే దానిలో క్యాన్సర్ ఎలిమెంట్ కాకుండా చూస్తుందండి, పొట్టలో ఉంటే మెల్లగా డిస్ప్లాస్టిక్ ఎలిమెంట్ తయారవుతాయి కాబట్టి పొట్టలో క్యాన్సర్ వస్తుంది. ఆ క్యాన్సర్ చాలా లోపల ఉంటుంది కాబట్టి తెలియదు, పెద్ద గడ్డ అయిన తర్వాత ప్రాణాపాయ పరిస్థితులు మా దగ్గరికి వస్తారు, మేము చేయగలిగిన చాలా తక్కువ. అందుకే టెస్టిస్ తెచ్చి కరెక్ట్ కింద పెడతాం ఏజ్లో అయినా సరే. అయితే కణాలు 0 ఉంటే ఏం చేస్తాం? నెక్స్ట్ బయాప్సీ చేస్తామండి. బయాప్సీ లోపల మేము చూసేది ఏంటి అంటే ఇందులో ఏమైనా సరే తల్లి కణాలు ఉన్నాయా, ఉత్పత్తి ఉందా లేదా. ఉత్పత్తి ఉంటే తప్పకుండా దాన్ని వాడుకొని ప్రెగ్నెన్సీ కలిగించవచ్చు. కానీ కొంతమందికి ఏమవుతుంది, టోటల్గా మాడిపోయి ఉంటుందండి, అంటే అసలు ఏమీ లేదు, జెర్మ్సెల్ ఎప్లేసి అంటారండి, తల్లికణాలు చనిపోయినాయి. మరి ఏమున్నాయి లోపల టెస్టిస్లో అంటే మగతనానికి సంబంధించిన లీడింగ్ సెల్స్ అని ఉంటాయి, అవి వాడి హార్మోన్స్ తయారు చేస్తాయి, మగతనం నిలబడుతుంది కానీ కణాలు ఉత్పత్తి చేయలేదు. ఒకవేళ కణాలు బాగా ఉన్నాయని వచ్చింది అనుకుందాం, నెక్స్ట్ ఏం చేస్తాం? దారిలో ఎక్కడ బ్లాక్ ఉంటే ఈ రెండింటి కలిపేస్తామండి. దీని మైక్రోసర్జికల్ టెక్నిక్ అంటారు. ఈ మైక్రోసర్జికల్ టెక్నిక్ చాలా అద్భుతమైనది, ఎందుకంటే పాతకాలం లేదండి, ఒక 20 ఇయర్స్ నుంచి దీని ద్వారా చేస్తున్నాం. తద్వారా ఏమవుతుంది అంటే ఆ నాళం వెంటుకు మందరం ఉంటుంది కానీ దాన్ని మేము కరెక్ట్ కలపగలుగుతాం, కనీసం 3 ఇద్దరికి సక్సెస్ అవుతుంది. తద్వారా నార్మల్ ప్రెగ్నెన్సీ రావచ్చు, లేని పక్షంలో ఆ కణాలు కొద్ది దాచుకుని భార్యకి ఎక్కడం ఇవి చేయొచ్చు. కాబట్టి కణాలు 0 ఉంటే ఫస్ట్ చేయాల్సిన టెస్టిస్ బయాప్సీ, బయాప్సీ ద్వారా ఫర్దర్ ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కాలర్ కర్నూలు నుంచి ఫోన్ చేస్తున్నారు అనిల్ గారు. హలో సార్. నమస్తే సార్. అనిల్ గారు మాట్లాడండి, డాక్టర్ గారితో. సార్ మాది మ్యారేజ్ అయ్యి ఒక 1 ఇయర్ దాటింది సార్. ఓకే, అయితే సెమెన్ అనాలిసిస్ చేస్తే సెమ్ కౌంట్ 130 మిలియన్ అనిపించింది సార్. 130 మిలియన్? ఓకే, 130. తర్వాత అందులో యాక్టివ్ 30, స్లగ్గిష్ 30, ఓకే, నాన్ మోటిలిటీ 40% వచ్చింది. ఓకే, నార్మల్ ఫార్మ్స్ కూడా 40% వచ్చింది. అయితే నార్మోస్ ఏరియా ఎవిడెన్స్ విత్ ఇన్ఫెక్షన్ వచ్చింది. పస్ సెల్స్ 18/20 వచ్చింది సార్. సరే, మంచి పాయింట్ చెప్పారండి మీరు, ఎందుకంటే మీలో ఉన్నది అద్భుతమైన విషయం. 130 మిలియన్ అనేది చాలా అరుదుగా ఉంటుందండి. 1950 లోపల సెమినాలిసిస్ ఎంత అంటే పురుషుల్లో 210 మిలియన్ చెప్పేవాళ్ళం అండి. ఇప్పుడు ఎంత చెప్తున్నాం? 60 మిలియన్ ఉంటే సరిపోతుంది అంటున్నాం, 15 మిలియన్ ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్తున్నాం.
అంతకంటే తగ్గిందంటే కాకపోవచ్చు, అసిస్ట్ టెక్నిక్ కావాలని చెప్తున్నాం. కానీ పురుషుల్లో కౌంట్ తగ్గడానికి కానీ అందులో ఉన్న నార్మల్ మార్ఫాలజీ తగ్గడానికి కానీ కారణాలు వెతకాల్సి వస్తుంది. జనరల్గా స్కోటల్ డాప్లర్ స్టడీ చేస్తాం, 130 మిలియన్ ఎక్సలెంట్ అండి, కానీ అందులో నెక్స్ట్ పారామీటర్స్ అంత బాగాలేవు, 30% అని చెప్పారు యాక్టివ్ మోర్టాలిటీ. టెస్టిస్ పైన కొన్ని సిరలు ఉంటాయి, ఇవి ఎన్లాజ్ అవ్వడం వల్ల ఉష్ణోగ్రత పెరుగుతుంది, యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గిపోతుంటాయండి. కాబట్టి ఏమవుతుంది, స్పెర్మ్ యొక్క టేల్ ఏదో ఉందో అది సాచురేట్ అయిపోతుంది, తోక కదలలేదండి, స్టిఫ్గా అయిపోతుంది. కాబట్టి కణాల లోపల చల్లం తగ్గుతుంది, మార్ఫాలజీ తగ్గచ్చు. మేము చూసేది టెరటోస్పెర్మియా అంటారండి, ఇక్కడ చూడండి ఇది నార్మల్ స్పెర్మ్, ఇక్కడ రెండు తలలు ఉన్నాయి, దీనికి రెండు తోకలు ఉన్నాయి, దీని తల బాగా ఎక్రోజోమల్ క్యాప్ అంటారండి, మీకు లైట్ బ్లూలో కనబడుతుంది, అది ఎక్రోజోమల్ క్యాప్. ఎంజైమ్ క్యాప్ లేకుండా స్పెర్మ్ వచ్చిందనుకోండి, ఛేదించలేదు, ఎందుకంటే ఈ ఎంజైమ్ వల్ల రంధ్రం పడుతుంది, ఆ రంధ్రం పడకపోతే స్పెర్మ్ బయట ఉండిపోతుంది. జనరల్గా మీకున్న కౌంట్ వల్ల అయ్యే చేయొచ్చండి. అయ్యే టెక్నిక్ ఏముంది అంటే బెస్ట్ స్పెర్మ్ తీసుకుంటారు, 130 మిలియన్లో కనీసం 30% అంటే మేబీ 43 మిలియన్ వరకు యాక్టివ్ స్పెర్మ్స్ ఉన్నాయి, వాటిని తీసుకుని లోపల పెట్టడం అనేది అయ్యే టెక్నిక్ చేయొచ్చండి. అయ్యే జనరల్గా ఒక 60-70% సక్సెస్ అవుతుంది, ఒక 5-6 సైకిల్స్ ఏమని చెప్తాం. కానీ మిగతా 30%లో కొన్ని కుదరకపోతే ఏమవుతుంది, అల్ట్రాస్ట్రక్చరల్గా అంటే యూరోప్లో మేము మొన్న కాన్ఫరెన్స్ చూసింది కూడా అయ్యే పదే పదే చేసుకుంటూ అదే పరమార్థం అనుకోకూడదండి. ఎందుకంటే స్పెర్మ్ యొక్క మార్ఫాలజీ ఇంప్రూవ్ చేసే టెక్నిక్ ఏంటి అంటే సింపుల్గా వారికోసం సర్జరీ చేయండి. ఎందుకంటే టెంపరేచర్ తగ్గించినట్లయితే మనం ఇండివిజువల్ స్పెర్మ్ రిపేర్ చేయలేం, కానీ అక్కడ వాతావరణం కనుక ఇంప్రూవ్ చేసినట్లయితే తప్పకుండా చక్కటి కణాలు తయారవుతాయి, కాబట్టి నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మైక్రోసర్జికల్ ఫోటోగ్రాఫ్ అండి, దీనిలో మేము అనవసరంగా ఉన్నటువంటి డైలేటెడ్ వెయిన్స్ని క్లిప్ చేస్తున్నాం, తద్వారా చక్కటి వాతావరణం ఇస్తున్నాం. భగవంతుడు ఉద్దేశించినటువంటి శీతల వాతావరణం స్క్రోటంలో ఉంది, ఆ స్క్రోటాన్ని మళ్ళీ నార్మల్ చేయడం, పెరిగినటువంటి వాతావరణం తగ్గిస్తే తప్పకుండా నార్మల్ స్పెర్మ్స్ వస్తాయి. యువర్ కౌంట్ ఈజ్ ఎక్సలెంట్, బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ కాలర్ గణేష్ ఫోన్ చేస్తున్నారు వైజాగ్ నుంచి. హలో. హలో సార్. గణేష్ గారు మాట్లాడండి, డాక్టర్ గారితో. హలో సార్, నమస్తే సార్. నా పేరు గణేష్ అండి. నమస్తే గణేష్ గారు, చెప్పండి. యాక్చువల్గా మేము 1 ఇయర్ నుంచి స్వీట్స్ కోసం ట్రై చేస్తున్నాము. ఓకే. మా వైఫ్ కి చూపిస్తే పీసీఓడి ఉందని తెలిసిందండి. ఓకే. అందులో రిపోర్ట్లో ఏమైనా ఉందంటే ఇంప్రెషన్ రైట్ రెమల్ క్యాల్కులేషన్ ఉంది, ఇంకోటి పాజిటివ్ ఓవరాల్ డిసిజన్ ఉంది. ఓకే. 6 మంత్స్ నుంచి మెడిసిన్ వాడుతున్నాం అండి. ఓకే. లాంగ్ మైండ్ అండి, రెస్పాన్స్ ఏం లేదు. సో సర్జరీకి వెళ్ళాలని అనుకుంటున్నాను. మంచి పాయింట్ అడుగుతున్నారండి మీరు, ఎందుకంటే ఎవరికైనా సరే పీసీఓడి అంటే తెలుసుకోవాలండి ఫస్ట్. జనరల్గా కొద్దిగా బుద్ధిగా ఉన్న వాళ్ళ లోపల, ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, వారు తెలియకుండా వెయిట్ పెరుగుతుంటుందండి. వారు ఓవర్ వెయిటింగ్ వల్ల కాదు, కానీ లోపల హార్మోన్లు మిలియో అంటారు, వాతావరణం దెబ్బతినడం వల్ల, అసమతుల్యత వల్ల జనరల్గా బరువు పెరుగుతుంటారు. అమ్మాయిలు ఈ మధ్య ఫాస్ట్ ఫుడ్ కల్చర్ పెరిగిందండి, అంటే ఫిగర్ కాన్షియస్ ఉండడం కూడా తగ్గిందని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే సంతానం కోరుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా వెయిట్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. వారి బిఎంఐ అంటారు, బాడీ మాస్ ఇండెక్స్ అని. వారి రేంజ్ తెలుసుకోవచ్చండి, ఎవరినైనా చెప్తారు, సింపుల్ ఈక్వేషన్ ద్వారా తెలుస్తుంది. ఇక్కడ విజువల్ చూడండి, ఇది గర్భసంచి, పైన ఉన్నటువంటి ఇది అండాశయంలో సింగిల్ ఫాలిక్లు ఎదగాలండి. ఒక 4-5 ఇండ్యూస్ అవుతాయి, లేక 10 ఇండ్యూస్ అవుతాయి, వాటి ఒక డామినెంట్ ఫాలిక్లు ఎదుగుతుంది, అది పగులుతుంది, అండ విడుదల చేస్తుంది. ఇది నార్మల్ స్త్రీలో జరిగేది. కానీ పీసీఓడి ఉన్న వారిలో మల్టిపుల్ సిస్ట్లు ఉంటాయి, ఏది మెచ్యూర్ కాదండి, ఇమ్మెచ్యూర్ ఫాలిక్స్ ఉంటాయి. కాబట్టి దీనిలో జరిగేది ఏంటి అంటే మగ హార్మోన్స్ పెరగటం, స్త్రీ హార్మోన్స్ కొద్దిగా ఈక్వేషన్ తగ్గటం, వారి లోపల యాక్ని వల్గారిస్ అంటారండి. ఈ విధంగా స్త్రీలకు అరుదుగా వస్తుంటాయండి. అయితే దీని కారణం ఏంటి అంటే హెయిర్ ఫాలికల్ని స్టిమ్యులేట్ చేయడం, డిహెచ్ అని ఉంటుందండి, అందువల్ల ఈ పొక్కులు రావటం. తర్వాత యాక్ని వల్గారిస్, ఇక్కడ చూడండి నల్లగా ఉంటుంది, ఎకాంథస్ నైగ్రికాన్స్ అంటారు, దీని లోపల నల్లటి బ్యాండ్స్ పడుతుంటాయండి. ఇక్కడేం బ్యాండ్ పెట్టలేదు, కానీ మెడ దగ్గర, జనరల్గా షోల్డర్స్ లోపల ఇలా జరుగుతుంటుంది. ఇవన్నీ కూడా మగ లక్షణాలు ఉండేటువంటి విషయం. స్కిన్లో ఉన్న మెలటిన్ పిగ్మెంట్ని స్టిమ్యులేట్ చేస్తుంటాయి. ఇవన్నీ వచ్చిన వాళ్ళు తప్పకుండా హార్మోన్ చెక్ చేస్తామండి. ముఖ్యంగా మేల్ హార్మోన్స్ ఎక్కువగా ఉంటే వాళ్ళు యాంటీ ఆండ్రోజన్స్ వాడతాం. ఆ ట్యాబ్లెట్స్ వాడడం ద్వారా, లోడోస్ కాన్సెప్ట్ పిల్స్ కూడా వచ్చినాయండి, ఇవి వాడడం ద్వారా కొంతమంది ఇంప్రూవ్ అవుతారు, ఒక 20% ఇంప్రూవ్ అవుతుంది. కానీ వాళ్ళ లోపల పంక్చర్ చేయమని చెప్తున్నాం. పంక్చరింగ్ ఎందుకు అంటే ప్రెషర్ అఫ్ తగ్గినట్లయితే హార్మోన్స్ మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పంక్చరింగ్ కూడా జనరల్గా 3-4 మిలీమీటర్స్ డెప్త్ వరకు చేస్తామండి. మరీ డెప్త్కి వెళ్ళము, ఎందుకు అని అంటే లోపల ఓవరాన్ రిజర్వ్ దెబ్బతిన కూడా చూడాలి. ఈ ప్రెషర్ ఎఫెక్ట్ ఒకసారి పంక్చర్ చేయగానే వాటర్ పెళ్ళిపికి వస్తుందండి, తర్వాత మెల్లగా కొలాప్స్ అవుతుంది ఓవరి. ఇలా కొలాప్స్ అయిందంటే ఆటోమేటిక్గా ఆ స్త్రీ లోపల స్టిమ్యులేట్ చేయడం తేలిక. పీసీఓడిలో కొసమెరుపు ఏంటంటే ఈ తక్కువ డోస్లోనే స్టిమ్యులేట్ అవుతారు. వారికి ట్యాబ్లెట్సా లేక లోడోస్ ఎఫ్ఎస్హెచ్ఆ తద్వారా అండాశయం నుంచి స్టిమ్యులేట్ చేయొచ్చు. అలా అయిన సందర్భంలో మీ కౌంట్ని ఎక్కియటం, ఐఏఎస్ కంబైన్ చేస్తామండి. ఎందుకంటే అది కష్టం మీద వచ్చినటువంటి అండం కాబట్టి వ్యర్థం కాకుండా చూడడానికి ఐఏఎస్తో కంబైన్ చేస్తాం, తర్వాత రిజల్ట్స్ బాగుంటాయి. ఓకే, నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ ఫోన్ చేస్తున్నారు సికింద్రాబాద్ నుంచి. హలో సార్, ఇది నా వయసు 43 సంవత్సరాలు సార్. ఓకే. ఈ మధ్య కొంచెం అంగ సంబంధ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి సార్. ఓకే. అయితే ఇంతకు ముందు నాకు ఇంత కోరికలు ఉండకపోయినా అంగ సంబంధం మాత్రం బాగుండేది. కానీ 40+ నుంచి కోరికలు బాగుంటున్నాయి, మాత్రం అంగ సంబంధం సరిగ్గా ఉండడం లేదు సార్. ఇది ఈ ఏజ్ లో ఇది కామన్ సార్, ఇది రివర్స్ ఉండడమే సార్, అంగ సంబంధాలు
కోరికలు బాగుండడం, సంబరణ లేకపోవడం. ఇంతకు ముందు ఏమో నా 30-30 పేజ్ లో అంగ సంబరణలు ఎక్కువ ఉండేది, కోరికలు లేకుండేది. మళ్ళీ కూడా సార్ దీని గురించి నేను ఫినల్ ప్రాసెస్ గురించి ఆలోచన చేస్తున్నది, వేరే డాక్టర్స్ కూడా కొంత చూసి చేసుకోవచ్చు అంటే దీని గురించి చెడు మంచి చెడు ఏమున్నా ఫినల్ ప్రాసెస్ గురించి చెప్పగలరు సార్? మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే వయసు పెరిగిన కొద్దీ వాంఛ బాగానే ఉండొచ్చు అండి, కానీ బాడీ సహకరించదు. దాన్నే ఆండ్రోపాజ్ అంటారు, మోర్ యాక్యురేట్లీ లేట్ ఆన్సెట్ హైపోగోనాడిజం అంటారు. స్త్రీలకు మెనోపాజ్ వస్తుందండి, అందరికీ తెలుసు, ఒక ఈవెంట్ అండి. అంటే ఋతుస్రావం ఆగిందని చెప్తుంటారు, కానీ పురుషులు అట్లా ఆగడానికి ఏం లేదండి, ఋతుచక్రమే లేదు. కానీ స్లోగా ఇది ఇన్సిడ్యూస్గా అంటారు, తెలియకుండానే క్రీపప్ అవుతుంటుంది. జనరల్గా మేము చూసేది ఏంటి అంటే డాప్లర్ స్టడీ ద్వారా నాళం ఎలా ఉంది, ఎందుకంటే నాళం బాగుంటేనే ఎరెక్షన్ వస్తుందండి. అయితే దీని యొక్క బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది, ఎరెక్షన్ అప్పుడు ఆల్మోస్ట్ 3 టైమ్స్ పెరగచ్చు అండి. 120/80 ఉండే బీపీ 360 వరకు వెళ్ళొచ్చు అండి, ముఖ్యంగా ఇజాక్యులేషన్ టైంలో. అలా ఉందా లేదా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఎరెక్షన్ లేదంటున్నాడు, ఆర్టిఫిషియల్ ఎరెక్షన్ టెస్ట్ చేయొచ్చండి, కిటిస్ టెస్ట్ అంటారు. దీని లోపల చిన్నగా మంది ఎక్కిస్తున్నాం, చక్కటి ఎరెక్షన్ వస్తుందండి నార్మల్ పర్సన్లో అయితే. ఎందుకంటే ఇన్ఫ్లో బాగుంది, నాళాలు బాగుంటే ఫ్లో పెరుగుతుంది, చుట్టూ ఉన్న స్పంజన్ నింపుతుంది. అలా రాలేదనుకుందాం, లేక వచ్చిన తర్వాత వెనువెంటనే వెళ్ళిపోయేది అనుకుందాం, దానికోసం చూసేది వీనస్ లీక్ అండి. పురుషాంగంలో లోపల ఎరెక్షన్ సెంట్రల్ పోర్షన్ నుంచి వస్తుంది, పైన ఉన్న వెయిన్స్ అన్నింటిని క్లోజ్ చేసేస్తుంది. అంటే స్కిన్ మధ్యలో, స్కిన్ ఈ కార్పల్ బాడీస్ మధ్యలో కంప్రెస్ కావాలి. కాని పక్షంలో ఏమవుతుంది, వచ్చిన ఫ్లో వెనువెంటనే వీటిలో లీక్ అవుతుంది. అలా లీక్ అవుతుందని తెలుసుకోవడానికే ఈ టెస్ట్ అండి, డైనమిక్ ఇన్ఫ్యూజన్ కార్పస్ క్యావనోజోమెట్రీ క్యావనోజోగ్రఫీ అంటారు. అంటే మేము ఇంజెక్ట్ చేసిన మందు అంగంలో ఉండాలండి 20 మినిట్స్, ఉండకుండా వెంటనే వెళ్ళిపోయింది అనుకోండి, అలాంటి వారికి ఇది లైగేట్ చేస్తాం. ఇవి కాని పక్షంలో ఇన్ని ప్రొసీజర్స్, కాని పక్షంలో ఇంప్లాంట్ అండి. ఇంప్లాంట్ ఈజ్ నాట్ ఏ సింపుల్ డెసిషన్, ఎందుకంటే మీకు టాబ్లెట్స్ పనిచేయవని, వీనస్ లీక్ లేదని, అసలు నాళాలు ఇక ఎట్టి పరిస్థితుల్లో ఎరెక్షన్ రాదు అని తెలుసుకుంటేనే చేస్తామండి. పినైల్ ఇంప్లాంట్లో రకరకాలు ఉన్నాయి, మంచిదే అండి. ఎందుకంటే ఎవరికైతే ఇంట్రాక్టివల్ ఇంపార్టెన్స్ ఉందో, ఏ మందులు పనిచేయలేదో వారు, మీరు 43 ఇయర్స్ చెప్పారండి, యూ కెన్ గో ఆన్ ఫర్ 90 ఇయర్స్ ఎరెక్షన్తో. కాబట్టి ఇంప్లాంట్స్ చేస్తే జనరల్గా 20-25 అవర్స్ చక్కటి మన్నికగా ఉంటాయి. దీనిలో అనేక రకాలున్నాయండి. ఇది సెమిరిజిడ్ ఇంప్లాంట్ అంటారు, ఫ్లెక్సిబుల్గా ఉంది చూడండి. ఇది ఒక టింకర్ ఉంది, ఇది ఎందుకు ఉంది అంటే దాన్ని ఫ్లెక్స్ చేసుకుంటే చక్కగా పనిచేస్తుంది. అయితే కొంతమందిలో ఏమవుతుంది, ఇలా కాదు పెట్టినదా, అప్పుడు ఎక్కడ పెడుతున్నాం, సిస్టమ్ యొక్క సగభాగం వరకు పెడుతున్నాం అండి. లోపల పెట్టినట్టు ఎవరికి తెలియదు, ముఖ్యంగా వైఫ్కు తెలియకుండా చూస్తారు. ఎందుకంటే ఇంప్లాంట్ పెట్టుకున్న పురుషుని పెద్దగా గౌరవించడం తగ్గించేశారండి. కాబట్టి ఇంప్లాంట్ అనేది చాలా రహస్యమైనది, చక్కగా పనిచేస్తుంటుంది. ఇలా కాకుండా కొంతమంది ఏమంటున్నారు, ఎల్లప్పుడు ఎరెక్షన్ సెమిరిజిడ్గా ఉండడం కాదు, మాకు ఇన్ఫ్లెటబుల్ డిఫ్లెటబుల్ అని అడిగారండి. ఇక్కడ చూడండి, ఒక రిజర్వాయర్ ఉంటుంది, దీనిలో 100 ml వాటర్ పెడతాం, తర్వాత కింద చిన్న పంపిస్తాం, టెస్టెస్ పక్కన ఉంటుంది. దీన్ని ఎప్పుడైతే స్క్వీజ్ చేస్తాడో వాటర్ కిందకు వచ్చేస్తుంది, వచ్చి చక్కగా ఇన్ఫ్లేట్ చేస్తుంది. కాబట్టి ఈ 3 కాంపోనెంట్స్ పురుషాలను పెట్టినట్టయితే ఆ వ్యక్తికి ఎక్సలెంట్ డైరెక్షన్ వస్తుంది. ఇది ఎలా పనిచేస్తా చూద్దాం. పైన రిజర్వాయర్ ఫ్లూయిడ్ ఉందండి, ఎప్పుడైతే ఆ మనిషి కింద అది స్క్వీజ్ చేస్తాడో ఆటోమేటిక్గా వాటర్ కిందకు వస్తుంది, వచ్చి ఎంప్టీగా ఉన్నటువంటి బ్యాగ్ని ఇన్ఫ్లేట్ చేస్తుంది. కాబట్టి చక్కటి ఎరెక్షన్ వస్తుంది. ఎంతసేపు వరకు ఉంటుంది అంటే అతని ఇష్టం అండి, అతను కంప్లీట్గా షుగర్ పైకి ముగిసే వరకు ఉంటుంది, తర్వాత 2వసారి ప్రెస్ చేసినప్పుడు వాటర్ పైకి వెళ్తుంది. ఇది ఎక్సలెంట్ మెథడ్. ఎందుకనంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఎరెక్షన్ బ్లడ్ మీడియం ద్వారా వస్తుంది, అంటే రక్తం ద్వారా వస్తుంది, కానీ మనం రక్తం వాడట్లేదండి, కేవలం వాటర్ వాడుకుంటున్నాం. ఈ టెక్నిక్ చేస్తే ఆల్మోస్ట్ 24 అవర్స్ చక్కగా ఉంటారు. ఎప్పుడైనా సరే కాంపోనెంట్ కొద్దిగా లీక్ అయినా ఏమైనా సరే దాన్ని రిపేర్ చేయడం కూడా వెసులుబాటు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ పర్వతరాజు మహబూబ్ నగర్ నుంచి ఫోన్ చేస్తున్నారు. హలో, హలో. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. అయితే డాక్టర్ గారు, ఈ డ్రగ్ ప్యాకర్కి ప్రమాదం ఏదైనా ఉంటుందంటారా? మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఇప్పుడు డ్రగ్స్ని విరివిగా వాడుతూ వాటిలో ఉన్న కొత్త అనుభవం చదువుచడానికి ఉరుదలుగుతున్న యువత, అంటే దానిలో ఉన్నటువంటి సమస్యలు తెలియకుండానే వాడడం అనేది పరిపాటు అయిపోయింది. కొన్నిసార్లు మనం పార్టీకి వెళ్ళినప్పుడు వెల్కమ్గా ఇవి ఇస్తుంటారండి, కొంత పన్నీరు చల్లుతారు, కొంతమంది ఇవి ఇస్తుంటారు. దీంట్లో ఏముంది, మనకు తెలియకుండానే ఈ బౌ లోపల కోకేన్ ఇచ్చి పంపుతున్నారండి, లోపల గోప్యంగా వాడుకోవడానికి అవకాశం ఇస్తారు. ఎందుకంటే ఇతరులు పట్టుకుంటారని రేడ్ అవుతుంది అనే భయంకి. కొంతమంది గిటార్ వాయిస్తున్నట్టు ఉంటారండి, పార్టీ మధ్యలో ఇది ఓపెన్ చేసి కోకేన్ పనిచేస్తుంటారు. ఇవన్నీ జనరల్గా మనం బయట కనబడుతుంటాయి, కానీ ఎయిర్పోర్ట్ మనం వెళ్ళినప్పుడు సెక్యూరిటీ వాళ్ళని ఫ్రిస్ చేస్తుంటారండి, తడిని చూస్తారు బాడీ అంతా. ఎందుకు అంటే ఇతను చూడండి, ఇది ఇది ఒక అండర్వేర్, దీని లోపల ఏముంది, ఇంత థిక్గా ఉంది, ఇందులో కోకేన్ పెట్టుకున్నాడు. కాబట్టి బాడీ ప్యాకర్ అంటే ఎవరు, డ్రగ్స్ని తన బాడీలో ఎక్కడో చోట దాచుకునేవాడు, తద్వారా కణాదాలను తరలించేవాడు, దానివల్ల లాభం పొందేవాడు, ప్రజల్ని జనరల్గా మభ్య పెడుతూ కోకేన్ అడిక్షన్ మార్చేవాడు. ఇక్కడ చూడండి, బాడీ మీద తెలుసుకుంటున్నారు కాబట్టి ఇక మింగడం మొదలుపెట్టారండి. కోకేన్ని చిన్న చిన్న ఉండలుగా కడతారు, ఓ 1 ఇంచ్ వరకు, దీనిపైన రబ్బర్ ప్లాస్టిక్ దాంతో హీల్ చేసేస్తారు, ప్యాకెట్లకు కడతారండి. దీన్ని ఎలా తీసుకెళ్తాడు, స్లోగా దాన్ని మింగిస్తారండి, ఒక కాండంలో పెట్టి మెల్లగా మింగుతాడు, ఒక అరగంట సేపు మింగుతాడు. మింగిన తర్వాత ఇంత పెద్ద కాండం అయినా గ్రాడ్యువల్ లోపలికి వెళ్తుంది, వెళ్ళిన తర్వాత గట్ మొటిలిటీ తగ్గేయడానికి, ఇంటెస్టైన్స్ మూమెంట్ లేకుండా మోషన్ రాకుండా ఉండడానికి మందులు వాడతారు. వాడినాక జనరల్గా ప్రపంచంలో ఎక్కడైనా సరే 1-1.5 డేస్ వెళ్ళిపోవచ్చండి. వెళ్ళిన తర్వాత అక్కడ దాన్ని మోషన్ పాస్ చేసుకుని లాగ్జేటివ్ ద్వారా బయటకు తీసుకుంటారు, దాన్ని మళ్ళీ సరఫరా చేస్తుంటారు. ఒక క్రమంలో ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను.
ఒక వ్యక్తి ఫిట్స్ వచ్చి ఎయిర్పోర్ట్ పడున్నాడు, జమైకాని చూస్తున్నాడు ఇతను. అయితే చూసినట్లయితే పొట్టలో ఏదో స్కానింగ్ చేస్తే పొట్టలో ఏదో ఉండలుండలుగా ఉన్నాయి. దీని స్కానింగ్ ఫర్దర్గా చేయడం జరిగింది. ఈ పెల్లెట్స్ ఏంటి, పొట్టంతా ఉన్నాయి, వందలాదిగా ఉన్నాయి. తర్వాత అతనికి ఆపరేషన్ చేయడం జరిగిందండి. ఎందుకంటే అతను ఒంటరిగా ప్రయాణిస్తున్నాడు, కన్సెంట్ ఇచ్చే అవకాశం కూడా లేదు, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు. చేశాము, రెండు ప్యాకెట్ ఒకటి లీక్ అయిందండి, కోకేన్ అతని బాడీలోకి వెళ్ళిపోయింది, దానివల్ల ఫిట్స్ వచ్చినాయి. ఇది చూడండి, ఇంటర్స్ట్ మేము ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా పెల్లెట్స్ దొరికినాయి, ఆల్మోస్ట్ 180 పెల్లెట్స్ దొరికినాయి. ఆ మనిషి బతకలేదండి, చనిపోయాడు. ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నాం అంటే కోకేన్ అనేది ఎవరైనా సరే సరఫరా చేస్తూ వారికి అపాయం లేదంటే కరెక్ట్ కాదండి. ఎందుకు అలా జరుగుతుంది, ఈ 180 పెల్లెట్లు ఏదైనా పగలొచ్చండి. ఇండస్ట్రియల్ మూమెంట్ చాలా చర్నింగ్ యాక్షన్ ఉంటుంది కాబట్టి ఆ పగిలిపోవడం ద్వారా ఆ వ్యక్తికి ఇంటాక్సికేషన్ కావచ్చు. ఏమవుతుంది అంటే సడన్గా బీపీ షూటప్ అవుతుందండి. నార్మల్ 120 బీపీ ఉండవలసింది 400 దాటుతుంది, నరాలు చెట్లుతాయి, ఫిట్స్ వస్తుంది, ప్రాణం పోతుంది. కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే డ్రగ్స్ వాడడం కానీ సరఫరా చేయడం కానీ ఈ మెసేజెస్తో ఎట్టి పనులు సంగతి ఉండకూడదు. తద్వారా మన సమాజాన్ని డ్రగ్స్ లేని సమాజంగా చేయడానికి మీరందరూ కూడా సహకరించాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. మా ప్రేక్షకుల సందేహాలకు చక్కటి సమాధానం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. సో ఇది వాళ్ళ స్పర్శ కార్యక్రమం. నమస్తే.